श्री गुरुभ्यो नमः हरिः ओम् मातृभ्यो नमः पितृभ्यो नमः आचार्येभ्यो नमो नमः అందరికీ నమస్కారం. సర్వజనులు సుఖంగా ఉండడానికి మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈ పితృదోషాలు ఈ కర్మల గురించి మనము వీడియోలు చేస్తున్నాము. ఇది మహా నాకు దక్కిన మహాభాగ్యంగా మా తల్లిదండ్రుల వల్ల నేను ఆ వాళ్ళు ఇచ్చిన జన్మ వల్ల నేను ఒక 10 మందికి ఇది తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ధర్మం తెలిసిన తర్వాత ధర్మాన్ని మనము పరీక్షించాలి, ధర్మాన్ని మనము 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని ధర్మంగా తీసుకోమని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. దీంతో మనకు పని లేదనుకున్నందుకు ఈ వీడియో చూడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా పితృకర్మలు, ఆ యోగ్యతలు, మరణాలు, దాంతో దుర్మరణాలు, పితృకర్మలు చేయకపోవడం వల్ల జరిగే అనర్థాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీటికి పరిహారం కావాలి కదా. పరిహారం చెప్పాను, బట్ దీన్ని ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పితృదోష నివారణకు నేను ఏకైక ఏక క్షేత్రం ఒకే ఒక క్షేత్రం చెప్తాను అనమాట. వేరే వాళ్ళు అన్నదా భావించద్దండి, అది వాళ్ళ వాళ్ళ నమ్మకం. నా నమ్మకం, నాకు 100కు 100 నమ్మకం. నేను సజెస్ట్ చేసిన ఈ స్థలం ఈ గోకర్ణ క్షేత్రం అనమాట. కర్ణాటకలో గోకర్ణ క్షేత్రం ఉంది, మురుడేశ్వర దగ్గర ఉంటుంది, గోవాకు దగ్గర, ఆ మ్యాంగ్లూర్ బెల్ట్లో ఉంటుంది అనమాట. కార్వార్ సిరిసికి దగ్గర ఉంటుంది అనమాట ఇది. ఈ క్షేత్రం వచ్చేసి ఇక్కడ ఆత్మలింగం ఇక్కడ ప్రతిష్ట ఉందన్నమాట. ఈ ఆత్మలింగం చాలా మందికి అందరికీ తెలుసునమాట. కైలాసం నుంచి రావణాసురుడు శివలింగాన్ని ఇక్కడ తీసుకొస్తాడనమాట. ఆ శివలింగాన్ని రావణాసురుడు దక్కకూడదనే విషయంతో వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని పోనీకండ చేసే ప్రయత్నం ఈ క్షేత్రంలో జరుగుతుందన్నమాట. అదే దాంతో అక్కడ వినాయకుడు ఈ పశువుల కాపరిగా ఉండడము, దాన్ని అక్కడ నేను 3 సార్లు పిలుస్తాను, అంత లోపల నువ్వు రాకపోతే కింద పెట్టేస్తానని చెప్పడము జరుగుతుందన్నమాట. అదే ఈ క్షేత్రం అన్నమాట. ఆ కోపంతో అక్కడ పెట్టిన తర్వాత ఆ శివలింగాన్ని తన గదతో కొట్టేయడము, దాంతో ఒక మొక్క దింత ఇక్కడ ఉండిపోవడము, చాలా చాలా ప్లేస్లో అది పడడము ఇవంతా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ కైలాసం నుంచి వచ్చిన ఈ శివలింగం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ చేసే కర్మలు 100కు 100% అక్కడ మోక్షాన్ని ఇస్తుందని మాత్రం చెప్పగలుగుతాం. మోక్షం ఇచ్చాయి, దీంతో ప్రత్యక్ష సాక్షి కూడా మేము లేనమాట. దీంతో అక్కడ పద్ధతిగా ఒక సిస్టమ్గా ఈ నారాయణ బలి, మోక్ష నారాయణ బలి అని అంటూ ఉంటారు. ఇట్లాంటి చేసుకోవడం అనమాట. జాతకంలో పితృదోషాలు ఒకటి, తర్వాత వచ్చి దుర్మరణ దోషాలు రెండు అనమాట. నార్మల్ పితృదోషాలు అయితే అక్కడ పిండ ప్రదానం చేయడము, తర్వాత అక్కడ హోమం చేయడం ఇంపార్టెంట్ అనమాట. అక్కడ పిండ ప్రదానము, తిలహోమం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ అక్షేత్రం చాలా బలంగా ఉంది కాబట్టి అక్కడ చేసుకోవడం వల్ల క్లియర్ అవుతుంది. అదే దుర్మరణ దోషాలు జాతకంలో ఉంటే దీంతో శ్రద్ధగా వినండి. దీన్ని ఇక్కడ మనకు బంధుత్వం, ఎలాంటి బంధుత్వం, శిష్యుడిగా బంధుత్వం, గురువుగా బంధుత్వం, తర్వాత వాళ్ళ వంశంలో మాతృవంశం, పితృవంశం, తర్వాత మేనమామలు, వాళ్ళ ఫ్యామిలీలో చిన్నపిల్లల నుండి ఎవరెవరు చనిపోయినారో వాళ్ళ లిస్టు తీసుకోవడం, అక్కడ వాళ్ళ గోత్రము, వాళ్ళ పేరు, మనకు ఎటువంటి సంబంధం వాళ్ళతో, మామ కావాలా, చిన్నాన్న కావాలా, పెదనాన్న కావాలా, లేదంటే ఆ ఒక సంబంధాన్ని ఆ లిస్ట్ తీసుకుపోవడం. అక్కడ పురోహితులు వాళ్ళు జాగ్రత్తగా ఎవరు మనల్ని హరీ చేయకుండా, గడిబిడి చేయకుండా వాళ్ళు నీట్గా అక్కడ వాళ్ళపైన తర్పణలు ఇప్పించేస్తారనమాట. అక్కడ 5 కలశాలపైన ఆవాహన చేయడము, అంత సిస్టమ్ ఉంది అక్కడ. సిస్టమ్ మంచి పురోహితులు ఉన్నారు అక్కడ, చాలా మేధా సంపన్నులు ఉన్నారు అక్కడ, మంచి మేధావులు ఉన్నారు అనమాట. అక్కడ అట్లాంటి వాళ్ళతో చేసుకోవాలన్నమాట, ఆ టీమ్ ఆఫ్ పీపుల్తో చేసుకోవడము. వాళ్ళు అక్కడ క్లియర్ అయిన తర్వాత సముద్ర స్నానాలు అక్కడ, ఇప్పటికి కూడా అక్కడ ఒక నదీ తీరం కాదు, అక్కడ తీర్థం ఉందన్నమాట. అంటే దాన్ని కోనేరు అంటారు, తీర్థం అంటారు. ఆ తీర్థంలో అక్కడ మునిగి రావడము, తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చే కొబ్బరికాయతో
వాళ్ళు చెప్తే వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అక్కడ అన్ని మునకలు వేయడము, తర్వాత వచ్చి పితృకార్యాల్లో కూర్చోవడము, అది చేయడము, అది చేసిన దానివల్ల దానికి తగినటువంటి ఫలితాలు వస్తుంది అనమాట. ఎటువంటి ఫలితాలు వస్తుంది? మనకు ఉద్యోగ ఇబ్బంది ఉంది ఆ ఫ్యామిలీలో, ఉద్యోగం వస్తుంది. తర్వాత శుభకార్యాలు జరగలేదు, శుభకార్యాలు జరుగుతుంది. తర్వాత వంశం లేదు, వంశ వృద్ధి అవుతుంది. నేను చాలా మంది పంపించానండి ఆరోగ్య సమస్యలో, వాళ్ళకి ఆ పితృదోషాల వల్ల అక్కడ పెట్టి చేసుకుని వచ్చిన తర్వాత ఆపరేషన్స్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి. ఇది సత్యం. ఇది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారన్నమాట, మా సరౌండింగ్స్లో ఉన్నారు చాలా మంది, మా ఇరుగు పొరుగు వాళ్ళే కళ్ళెదురుగా మాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదంతా చూసానండి, ఇదంతా కూడా ఇట్స్ వండర్ఫుల్ ప్రయోగం అనమాట. అది పితృకర్మల్లో హాస్పిటల్లో క్లియర్ కాంది. ప్రేత దోషాలు అంటే ఎటువంటి, శని అంటేనే కొన్ని నెగిటివ్ ఎనర్జీ, శని కొన్ని గ్రహాల సంయోగాలు తెలుస్తుంది అనమాట. బాడీ ఒకటి, రెండు మైండ్లు అనమాట. అక్కడ లోపలగా ప్రచోదన, బయట బాహ్యంగా ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇటువంటి దోషాలు, ప్రేత దోషాలు, పితృదోషాలు, దుర్మరణ దోషాలు, ఆ వంశంలో జరిగిన అనర్థాలన్నీ కూడా అక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట. మన జాతకంలో ఉంటేనే తెలుసుకోవాలి దీన్ని, లేక అనవసరంగా నేను పోయి వదిలేస్తానంటే దెర్ ఇస్ నో యూస్. అంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భాలు మనుషులు చనిపోవడం ఉంటుంది. కొంతమంది అయితే అటాచ్మెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే దోషాలు జాతకంలో కనబడుతుంది, లేదంటే ఉండదు, చేసుకోవాల్సిన పని లేదు. నార్మల్గా అక్కడ కర్మలు, పితృకర్మలు కూడా చేస్తారనమాట వాళ్ళకు. ఆదాసీన కర్మాలు అటువంటి కూడా వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఇటు విశేషంగా చేసుకునే వాళ్ళు, స్తోమత ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకురావచ్చు అనమాట. అక్కడ కొన్ని కార్యక్రమం సపేండీకరణం అనేది చాలా ఉన్నాయి. ఇట్లాంటి మన హిందూ సంప్రదాయంలో ఒక్కొక్క మతానికి సంబంధించిన పద్ధతులు ఉన్నాయంట, ఆ దీని ప్రకారం అక్కడ చేసుకురావచ్చు అనమాట. అక్కడ ఈ గోకర్ణ క్షేత్రానికి ఉన్న మహిమ అనమాట. వేరే క్షేత్రాలు మంచిది కావాలంటే నేను చెప్పలేను అనమాట, మంచిదే లేదని చెప్పను నేను. ఉత్తర వాహిని, కొన్ని శ్రీరంగపట్నం ఇట్లాంటివి ఉన్నాయి. ఇది కూడా మనకు బెంగళూరుకు దగ్గర అనమాట. కొన్ని చోట్ల బ్రహ్మకపాలంలో పెడతారనమాట, కొద్ది ఇంకోటి నెల్లూరు దగ్గర అక్కడ శ్మశాన నారాయణ వేసి అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ కూడా క్లియర్ అవుతుందని చెప్తున్నారు. నేను నాకు నా అనుభవం ప్రకారం ఈ గోకర్ణ క్షేత్రంలో చాలా సక్సెస్ జరిగిందనమాట. అందుకని అక్కడ చేసుకోవడం, మన జాతకంలో ఉంటే మాత్రం చేసుకోవడం చాలా మంచిది అనమాట. దయచేసి ఇట్లాంటి ఏదైనా దోషాలు ఉంటే ఆ పితృదేవతలకు మోక్షం ఇవ్వాలంట. దుర్మరణమైన వల్ల వాళ్ళు అక్కడ అంగవిహీనులయ్యి, తర్వాత వాళ్లకు బక్క చిక్కిపోయి, తర్వాత ఆ చిక్కి శల్యం అయిపోయింటారని చెప్పొచ్చు అనమాట. ఆ బాడీలో ఉంటుంది అనమాట వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ప్రేత శరీరాలు అట్లా ఉంటుంది అనమాట. ఈ ఎముకలు గూడుతో ఉన్నట్టు కనబడుతుంటారు అనమాట. అట్లుంటాయి అనమాట, వికారంగా విహీనంగా ఉంటుంది అనమాట. కళ్ళున్నా కూడా లేనట్టు, లోతుపడి ఉన్నట్టు, ఇటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారంట. ఎన్నో చూడు నేను వాళ్ళ చెప్పిస్తారు. ఎట్లా చెప్పిస్తారంటే ఈ వంశంలో నాకు పుట్టినందుకు నాకు వీళ్ళు నువ్వులు నీళ్ళు కూడా వీళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పిస్తారనమాట. ఆ శాపం నుంచి మనము బయటపడాలి అని మన సాంప్రదాయం నమ్మిన వాళ్ళకు మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది ఇది అందరికీ కాదు. ఇది దీన్ని మనం పాజిటివ్గా తీసుకుని మీకేంది ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని చేయడం వల్ల క్లియర్ అవుతుందని చెప్పచ్చు. సో దయచేసి మీరందరూ కూడా ఈ మెయిన్గా పితృదోష నివృత్తి అయ్యండి. దేవతా శాపం, దేవతా పూజల వల్ల క్లియర్ అయిపోతుంది, ప్రసన్నులైతారనమాట దేవతలు. వినాయకుడు ఎట్లా ఉంటే మనం ప్రసన్నం చేయొచ్చు అనమాట. ఆయన చాలా స్ట్రిక్ట్, సుబ్రహ్మణ్యుడు, ఈ వినాయకుడు చాలా వెరీ వెరీ పవర్ఫుల్ దేవుడు. వాళ్ళు వెరీ సిస్టమేటిక్ అనమాట. వాళ్ళని మనం ప్రసన్నం చేయగలుగుతాం పూజ పునస్కారాలతో. అమ్మవారిని ఉగ్రరూపాలను కూడా మనం ప్రసన్నం చేయగలుగుతాం. పితృదేవతలను మాత్రము అంత ఈజీగా కాదనమాట. వాళ్ళ ఆశీర్వాదం కావాలంటే వాళ్ళకు మోక్ష ప్రాప్తి ఇవ్వాలి. వాళ్ళ మనము వాళ్ళ సంతానంగా మనం పుట్టిన వల్ల మనము వాళ్ళకు మోక్షం ఇస్తే మనకు వాళ్ళు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంపత్తు అన్నీ ఇస్తాడనమాట. మన పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తారనమాట. దయచేసి మీరంతా కూడా ఆ పితృదోష నివారణ నుండి విముక్తి అవ్వాలని కోరుతూ సర్వేజన సుఖినోభవంతో సన్మంగళాని భవ